రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి కీలకమైన నూతన జోనల్ విధానానికి ఇటీవలే అడ్డంకులు తొలగిన నేపథ్యంలో ఖాళీల భర్తీ ప్రక్రియను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అన్ని శాఖల్లో కలిపి దాదాపు 50,000 ఉద్యోగాలను మొదటి దశలో భర్తీ చేయాలని, ఇందుకు సంబంధించిన ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రమోషన్లు చేపట్టడం ద్వారా ఏర్పడే ఉద్యోగ ఖాళీలను గుర్తించి రెండవ దశలో భర్తీ చేయాలన్నారు. ఖైదీ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సూరజ్ అందిస్తారు. సూరజ్, రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి అతి కీలకమైన కొత్త జోనల్ విధానానికి ఈ మధ్యనే అడ్డంకులు తొలగిన నేపథ్యంలో ఖాళీల భర్తీ ప్రక్రియను ప్రారంభించాలని చెప్పేసి ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్ళ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అన్ని శాఖల్లో కలిపి దాదాపు 50,000 ఉద్యోగాలను మొదటి దశలో భర్తీ చేయాలని, ఇందుకు సంబంధించిన ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించడం జరిగింది. ప్రమోషన్లు చేపట్టడం ద్వారా ఏర్పడే ఉద్యోగ ఖాళీలను గుర్తించి రెండవ దశలో భర్తీ చేయాలని చెప్పేసి కూడా ఆయన సూచించడం జరిగింది. రాష్ట్రంలో కొత్త జోన్లను ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఇటీవలే రాష్ట్రపతి ఆమోద ముద్ర లభించిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఉద్యోగాల ఖాళీల భర్తీ అంశం పైన ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఒక ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ, గత పాలనలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అస్తవ్యస్తంగా ఉండేది, స్థానికులకు న్యాయం జరగాలనే ఉద్యమ నినాదాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం కొత్త జోనల్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఎంతో శ్రమతో అత్యంత శాస్త్రీయ విధానాన్ని అనుసరించి రూపొందించిన జోనల్ వ్యవస్థకు కేంద్రం కూడా ఆమోదం తెలపడం జరిగింది. ఇన్నాళ్ళు జాప్యం జరిగిన నేపథ్యంలో కొంత ఉద్యోగాల భర్తీ కూడా జాప్యం జరిగిన మాట వాస్తవమే. ఇటీవలే రాష్ట్రపతి ఆమోదం లభించడంతో రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు అన్ని రకాల అడ్డంకులు తొలగిపోయినట్లయింది. నేరుగా నింపే అవకాశాలున్న అన్ని రకాల ఉద్యోగాలు దాదాపు 50,000 దాకా ఖాళీగా ఉన్నాయి. వాటిని ముందుగా భర్తీ చేస్తాం. ఇప్పటికే అన్ని శాఖల్లో ప్రమోషన్ల ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. ప్రమోషన్లను చేపట్టడం ద్వారా ఏర్పడిన ఉద్యోగ ఖాళీలను కూడా గుర్తించి భర్తీ చేయాలి. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారంతో కూడిన నివేదికను సిద్ధం చేసి కేబినెట్ సమావేశాన్ని తీసుకురండి అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ఆదేశించడం జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మతో పాటుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, సీఎం ముఖ్య కార్యదర్శి నరసింహరావు, సీఎం కార్యదర్శి రాజశేఖర రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు తదితరులు పాల్గొనడం జరిగింది. సునీత,